చలో అందరికీ శినార్థులల్లో గ్రీన్ ప్లేస్ సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు పాడ్ బై వాక్ఫెట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ క్రీమ్ లోకి స్వాగతం. వచ్చేసిను మీ నర్స్ కాక అరుసుకుందాం అయాల్టి మోక. ఎట్లా రెండు పార్టీలు అనవా, కింద మీద గట్టిగానే నడుస్తుంది జవడం. మరి ఇవాళ కేంద్రం బడ్జెట్ పెట్టబోతున్నది కదా, చదవబోతున్నారు. ఇక మన లెక్కేంది, మన కథ ఏంది, మొత్తం కేంద్రానికి దిమ్మ తిరిగేలాగా, బొమ్మ కనబడేలాగా ఎట్లా చేద్దాం, ఏం కథ అని ఎంపీలను పిలుచుకొని అతారా పతారా తయారు చేస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. ఇక చూద్దాం రా కథ ఏందో. ఏ ఎట్లాగో వీళ్ళు మనల్ని పగబట్టినట్టు చేస్తున్నారు. కేంద్రం నుంచి మనకు ఏ సాయం చక్కగా లేదు. మళ్ళా మీదికెళ్లి సౌత్ ప్రేమ చూపిస్తున్నారు. కాబట్టి రాష్ట్రపతి ప్రసంగానికి మన ఎంపీలు దూరం ఉండాలి. ఇక పైసల ముచ్చట్లా ఏం చెప్తారు, మనకు వచ్చేది ఎంత అనేది అన్ని పురాగా ఇసారిచ్చుకొని అటెన్ కషీర్ ఏం చేయాలనో గదే చేయాలి, చేద్దాం అని చెప్పి కార్పొరేట్ ఎంపీలకు కాకవెంచి ఎట్లెట్లా పార్లమెంట్లో కమలం పార్టీ సర్కారు చేస్తుందనే ముచ్చట ఇసారిచ్చుకోవాలి అని చెప్పి ముచ్చట్లు మాట్లాడుకున్నారు ఇటు కార్పొరేటోళ్ళు. ఇక మొత్తానికి ఎత్తులో జిత్తులో గాని మన పంతా ఏం చూపియాలే అని చెప్పి అనుకొచ్చిండు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే ఇటు రాష్ట్రంలో కార్ పార్టీకి కమలం పార్టీకి అగ్గేస్తే బగ్గు అంటున్నది. కాబట్టి మొత్తం 23 ముచ్చట్ల మీద ఒక బుక్లెట్ తయారు చేసి కేసీఆర్ ఎంపీలకు అందించిండు. ఇక కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతోటి రాష్ట్రానికి వస్తున్న కష్టమేంది నష్టమేంది అనే ముచ్చట మీద, అట్లే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే పైసల ముచ్చట మీద ముఖ్యంగా చెప్పుకొచ్చి ఇక వాళ్ళను యుద్ధానికి తోలుతుండు అనేది తెలుస్తున్న ముచ్చట. మరి ఇక కార్ పార్టీ ఎంపీలు ఏం మాట్లాడతారు, ఎట్లా చేస్తారు అనేది కానీ, మొత్తానికి బడ్జెట్ ముచ్చట పార్లమెంట్ ముచ్చట్ల ఎంపీలకు ఎసరు నూరు పోస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. చూడాలి మరి కేంద్రం ఎట్లా చేస్తుంది ఈ ముచ్చట మీద అనేది కానీ, మొత్తానికి కథ అయితే ఇట్లున్నది. ఆడదంటే ఆట బొమ్మ కాదురా ఏనాడు, అతివ తలుచుకుంటే కానీదెక్కడుంది నేడు అన్నట్టు ఈ జగనాల అరాచక పాలనలో ఆడవాళ్లకు అవమానాలు తప్ప ఏం జరిగింది చెప్పురు మంచి. ఆ పండుగలకు అడవైన క్యాజినోలు తెచ్చి మా కాపురా లాగం చేస్తున్నారు తప్ప ఏమన్నా అభివృద్ధి చేస్తున్నారా అని చెప్పి తెలుగు మహిళా విభాగం వాళ్ళు దీక్షలు పెట్టిరు, నారీ దీక్షలు అని. ఇక మామూలు లొల్లి నడుస్తలేదు అమరావతిలో, ఒక పారు చూసేద్దాం రారి. ఎన్ని అన్యాయాలు, ఎన్నెన్ని అక్రమాలు, దారుణాలు కనబడతలేవా సర్కారు చేస్తుంటే జనాలకు తెలుస్తలేదా? ముఖ్యంగా ఆడోళ్ల మీద ఏపీలో ఏమన్నా రక్షణ ఉన్నదా? ఈ గాల్పంక పార్టీ పాలనలా అంత గాలిగాలే ఉన్నాయి మా బతుకులు, ఏం ముద్దుగున్నాయి చెప్పుండ్రి అని పెద్ద జవడం లేపిర్రు తెలుగు మహిళా వాళ్ళు. ఇటు గాల్పంక పార్టీ సర్కారు అడ్డంకులు అవరోధాల నడుమ మొత్తానికి గట్టిగానే నడిచింది నారీ దీక్ష. అయినా ఈ గాల్పంక పార్టీ ఎమ్మెల్యే రోజాకు కళ్ళు కనబడతలేనట్టున్నాయి. గాని ఆడపిల్లల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే దాని మీద ఏం మాట్లాడకుండా సినిమా చూసినట్టు చూస్తున్నది చూడుండ్రి. అయినా మేము ఆడోళ్ళలో ధైర్యం నింపేదందుకే ఇగో ఈ దీక్ష పట్టినం అని చెప్పుకొస్తున్నారు కదా. చూద్దాం రారే ఆ ముచ్చట ఏందో. ఏ వర్గం వాళ్ళు కూడా ఈ రోజు ఆనందంగా ఉన్నారని చెప్పుకోవడానికి కూడా లేని సందర్భం, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళతో సైతం నేను చెప్తున్నా. అందులో అతి ముఖ్యంగా మహిళలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారంటే, ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఈ రాష్ట్రంలో ఏ మహిళ కూడా గుండెల మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి కనిపించలేదు. దానికి భాగంగా ఈ రోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి, ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి, ఒక అనుభవం లేని ముఖ్యమంత్రి, ఒక సైకో ముఖ్యమంత్రి పరిపాలనలో ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆడబిడ్డల పరిస్థితి ఎంత దుస్థితిలో మారిందంటే, ఈ రోజు వరకు కూడా ఉదయం లేస్తే ఏం జరుగుతుందనే టెన్షన్, ఉదయం లేస్తే ఏం వినాల్సి వస్తుందనే భయం, ఉదయం లేచి మొబైల్స్ చూసినా ఫోన్లు చూసినా ఎక్కడ హత్య జరిగిందో అని వినాల్సి వస్తుందేమన్న భయం, ఏ ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగిందేమన్న భయం, మన ఇంటి ఆడపిల్లకి జరిగిందా, మన పక్కింట్లో ఆడపిల్లకే జరిగిందో భయపడే సందర్భం. చూసిండ్రా ఎట్లున్నదో ముచ్చట, మొత్తానికి గాల్పంక పార్టీ సర్కార్ గాలంతా తీసిండ్రా అనుకో రాదుండ్రి. ఏమిట్లకేం లేదు, ఎగిరెగిరి ఏమేమో చేసినాం అన్నట్టు ఎందుకు చెప్తారు ముచ్చట అని చెప్పి అనుకొచ్చిండ్రు. ఇక ఎట్లున్నది చూడురి కథ. నారీ దీక్ష ముచ్చట తెలుసుకొని జగనాల పోలీసులు ముందుగా ముందుగాల ఇండ్లకానే అరెస్టు చేసుడు, దీక్షను ఆపే ప్రయత్నం చేసుడు, ఇట్లా జగనాలు చెప్పినట్టే సిన్సియర్ గా చేసి గాల్పంక పార్టీ పోలీసులు అనిపించుకున్నారు. అయినా సరే అమరావతిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో దీక్ష పొద్దుక 5 గంటల దాకా నడిచింది చూడుండ్రి. అరే ఇవన్నీ కేసీఆర్ సర్కార్ హత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు కావు, మీ ముంగల తెలంగాణ పోరాగాళ్ళు చచ్చిపోతున్నారు. ఆ ఏవి నీ నోటిఫికేషన్లు, అందుకు కాదు ఈ ఆత్మహత్యలు అవుతున్నది. ఇక ఇంత ఘోరమైన తెలంగాణ, బతుకు భారమైన తెలంగాణ, ఎందుకు ఇది మాకు అని చెప్పి కాంగ్రెస్ లీడర్ రంజన్ కుమారు నిరుద్యోగుల మీద మాట్లాడుతున్నాడు. మామూలు లేదు కదా.
ఏ మీ మూలంగా కాదు, పోరగాండ్లు అన్యాయంగా చచ్చిపోతున్నారు తెలంగాణలో. అప్పుడు తెలంగాణ కొరకు ప్రాణాలు ఇచ్చిరి, మళ్ళీప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా నౌకర్లు రాక నమ్ముకున్న కేసీఆర్ నిండం ముంచుతుండే. ఇక చూడలేక కాదు పోరగాండ్లు చచ్చిపోతున్నది, ఏం ఫాయిదా ఈ సర్కార్ తోటి, ఏమన్నా సకదనం ఉన్నదా ముచ్చట అని చెప్పి మస్తు గరం అవుతున్నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్. చూద్దాం రారి ఒకపారి. ఈ రోజు ఎంతో మంది నిరోధకులు హత్య జరుగుతున్నాయి, హత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. ఏదేమైనా గానీ ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలనను ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో సంవత్సరానికి మోదీ సర్కార్ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానది, అది అక్కడ కూడా 7 సంవత్సరాలకు కావస్తుంది, ఒక్క 10,000 కాదు 2,000 ఉద్యోగాలు ఇక్కడ అంతే అక్కడ అంతే, 2 దొందులే. కావున ప్రజలందరినీ ఈరోజు ప్రాణాలతో కోల్పోతున్నారు నిరుద్యోగ పిల్లలంటే కేవలం అవి ప్రభుత్వ హత్యలు. కనుక యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర యువజన నగరంలో యువజన కాంగ్రెస్ పిలుపు శివసేన రెడ్డి గారు ఇది అంతం కాదు ఆరంభంగా భావిస్తూ నిరుద్యోగాల గురించి నిరంతరం పోరాడతాం, ఉద్యోగాలు వచ్చే వరకు పోరాడతాం. అది సూషన్ రా ఏమంటుండో, ఇక కేసీఆరే కాదు అటు కేంద్రంలో కూడా ఉత్తముచ్చటే చేసిండు, ఊకేనే సినిమా చూస్తుండ అని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఇటు రాష్ట్ర సర్కార్ను అటు కేంద్ర సర్కార్ను ఇద్దరు అరుచుకున్నాడు. అయినా ఆయన మా కాంగ్రెస్ ఎంపీలంతా పోరాటం చేయబట్టే తెలంగాణ వచ్చింది, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చింది, ఇది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ సర్కారు. అంతే తప్ప ఇంకో ముచ్చట మాట్లాడటానికి కూడా ఏం లేదు. కాబట్టి కేంద్రం రాష్ట్ర సర్కార్లను 7 ఏళ్లకెళ్లి నమ్ముకుంటే ఏమున్నది, మీరు చేసింది ఎక్కడేసిన కొంగలి అక్కడనే ఉన్నదని చెప్పి అనుకొచ్చిండు. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగా ఏం చెప్పుకుందాం, రాజకీయాలు. దళిత బంధు పథకం మొదుగాల విడుదల నియోజకవర్గానికి 100 కుటుంబాలకు ఎంపిక చేస్తాం అనేది కదా, మరి ఆ లెక్కన ఎంచుకుంటే ఇక ఊరికి ఒక్కరి పేరు కూడా రాదు. అట్లా పేరు ఎంపిక చేయని వాళ్ళంతా ఎమ్మెల్యేలను కన్నులలో పెట్టుకుంటారు. ఇక వచ్చేది ఓ పండుగ, ఇక ఇట్లా అయితే మాకు ఓట్లు వేసారో ఎడబడుతుందో ఇంకో తీరు ఆలోచన చేస్తూ ఉన్నారట. ఇక నియోజకవర్గంలో ఉండే 2 ఊర్లు ఎంపిక చేద్దామని అనుకున్నారట. ఇక అనుకున్న ఊర్ల పేర్లు 5 తారీఖు లోపల వంపురి ఆదేశాలు అందినాయట. ఇక అదే పని మీద ఎమ్మెల్యేలు గిర్రా తిరుగుతున్నట్టు, రంగంలోకి దిగుతున్నట్టు కదా. చూద్దాం, మా జిల్లా పేరు చెప్పితేనే జల్లు అనాలే అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో జిల్లాలలో దుమ్ము దుమ్ములు వేస్తున్నది. ఇక మా ఊరు ఏం పాపం చేసిందంటే మా ఊరు ఏం పాపం చేసింది అన్నట్టు ఇక ఊర్ల మీద జిల్లాల మీద లొల్లులు పెట్టుకుంటున్నారు. మమ్మల్ని ఆ జిల్లాలో కాదు ఈ జిల్లాలో కలిపురు అని, ఇంకో దిక్కేమో ఈ ధర్నాలు దద్దరిల్తున్నాయి. ఇక అయితే తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలిపురు అని చెప్పి ఎమ్మెల్యే తోటి కాకినాడ కలెక్టర్ దాకా పాదయాత్ర పెట్టుకున్నారు జనం. ఇక పక్కబంటిన కాకినాడ జిల్లా ఇడిచిపెట్టి 60 కిలోమీటర్ల అవతల రాజమండ్రిలో కలిపారు, అందుకే కాకినాడను మార్చుకురు అని చెప్పారని అనుకొస్తా ఉన్నారు. ఎవరు వసతి వాళ్ళకు ఉంటుంది కదా, మరి అదిగే లొల్లి. టక్కర్లు అరేరే ఎంత ఘోరం అయిపోయానే వాళ్ళ నీ పాడైపోను. ఈ పొరగాళ్ళకి ఎందుకు ఇవ్వాలి బండ్లు, పొరగాళ్ళకి దోలొస్తుందా ఏమన్నా? రాంగ్ రోడ్లో పోయి చక్కగా గుడిసెలున్నా 4 పొరగాళ్ళ మీదకి ఎక్కిస్తే 4 పానాలు ఆయా ఏమన్నా పానాలు గాలే కలిచి ఈ వచ్చిరాని తోలుకాలు తోలుకుంటా కార్లు ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ మీదకి వెళ్ళి తండ్రి ఆయన మీద వేసుకోబోయినట కథ పొరగాలు పరారు అయితే. ఇక ఊకుంటారా పోలీసు వాళ్ళు, పట్టుకొని కేసు నింపుకున్నారు. ఇక తాళమురాలు వేస్తారు తాతలకు అని అల్పంకునే వారెత్తు నిమ్మలంగా పోతే ఎవడు కొట్టిండా అయ్యా మిమ్మల పడిపోయాను ఉరికిరు అడ్డ ఒలేదోలే ఆగ నడిపి బండ్లు మీ పానాలకే కాక ఆ ఏ మెరుగన వాళ్ళ పానాలకు కూడా ఆపతేనా నీ సోడిమకం నా తౌడు. అరే రోజు అయితేనే ఉండే ఇటువంటి టక్కర్లు చూసి అన్న సిగ్గు తెచ్చుకోవాలి కదా. ఇక హైదరాబాద్ జూబ్లీస్లో కారు స్పీడ్ మీద వచ్చి మెట్రో పిల్లర్ని ముద్దాడిండట. ఇక ఆయన కారు బోర్ల పడ్డది, ఇక కారులో 4 దెబ్బలు తాకినాయి. ఇక పాపం పోలీసు వాళ్ళు వచ్చి లేపి కారు పక్కకు తీసి ఇక మనసులో దవాఖాన కేసు తోలిరు. ఇప్పుడు వాళ్ళకి అదో పని, ఇక కేసు రాసుకున్నారు మళ్ళీ ఎంపటే. ఇక చూడుది ఆగ ముచ్చట కాకపోతే ఏమైనా ముచ్చటేనా ఇది. కయ్యాలు వామ ఊర్లో పోయిన ఏం పని ఉంటుంది, వీటికి పాడైపోనా? కరోనా కేసులు ఎట్టున్నాయి జాగ్రత్తగా పాటిస్తురా లేదా లేకపోతే చెక్కింగ్కి వచ్చిరా ఎట్లా వాళ్ళని డ్యూటీ పెట్టిరా వీటికి? ఊకే అడవిలో ఉండేదానికట ఇక మాటికోపాలు జనంలోకి వస్తూ ఉంటాయి ఈ పులులు చూడురి. శ్రీశైలం ఏపీ పవర్ హౌస్ గేట్ కాడ అర్ధమ రాత్రి వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నదట. ఇక అక్కడ సిబ్బంది చూసి వీడియోలు తీసిరట. మీ వీడియోలు పాడైపోను, అది చూసిందంటే మొదుగాలు మీరు వాడతారు వా టీవీలల్లా, ఏం వీడియోలు తీస్తారో ఏమో కానీ జర జాగ్రత్తగా ఉండురి. ఎంపటే ఆ అడవి అధికారులకు కూడా ఫోన్ చేసిరట, జర రాకుండా చూసుకోరా అధికారులు, లేకపోతే ఇక్కడ కథ అవుతుంది మరి.
అత్తే గిడిచిన వానికి తెడ్డేలింగం అని ఏముంటుంది ఎప్పుడు దిగచెడ్డ మనుషులు కావచ్చు మరి గిట్లా బరి దిగించిరు ఏం కావచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో సరళమేశమ్మ గుళ్ళెవాడి వండి వలగొట్టి 100,000 రూపాయల పైకం దోసుకపోయిరట. ఇక సీసీ కెమెరాలలో చూస్తే ఇక ఒక్కడే వచ్చి ముద్దుగా అదుర్కొని పోయినట్టు కానొచ్చిందట. ఎవడో చుట్టుపక్కల ఇక అయ్యంగన్నోడే కావచ్చు మరి లేకపోతే గట్టట గంత ధైర్యం ఎందుకుంటుంది. కానీ మొత్తానికి అమ్మవారి సొమ్ము ఉండేం చేస్తుందానికి ఇక లేపు పారేసిండు చూడు బేరాలు. ఏదేటన్నా పోనీ కరోనా రాని దాని అమ్మమ్మ రాని ఏమన్నా కానీ కానీ తాగుడు ఊగుట్ల మాత్రం తెలంగాణ తగ్గేదే లేని అన్నట్టే ఉన్నది. ఇక వారు గల్లపెట్టే మామూలుగా లేదు గలగలరా అంటున్నది అనుకో రాదురి. ఇక ఎందుకుండదు మరి బడి బంద్ కానీ గుడి బంద్ కానీ ఇక దేశం మొత్తం తాళం పడని అత్యవసరం ఈ బేరం పడిని ఏమన్నా కానీ వైన్ షాపులు మాత్రం తీసే ఉంటాయి చేపట్టి ఇక మంచి బేరమే ఉంటుంది అన్నట్టు. ఇక అట్లా డిసెంబర్ నెలలో రోజుకు 92 కోట్ల మంది అమ్మకం అయిందట. ఇక దెబ్బ బేరం అంటే ఎట్లా ఉంది చూడురి. మొత్తానికి ట్యాక్స్ పేయర్స్ తగ్గేదే లే అంటున్నారు. తమాషా ఇక చూడురు ఇలా తమాష ఎట్లున్నది ఒక గమ్మత్తు ఉంటుంది తమాషగా చూడురి. ఆటపాట అయ్యయ్యో పాపం రామ్ గోపాల్ వర్మ అందరు బాధలు ఇననెత్తిమీనే వేసుకుంటుంటాడు పోరి పోరి. ఇక నిన్న మొన్న వచ్చిన బుడ్డబుడ్డ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు అటు ఇటు అంటుంటే ఇక మీరు అట్టి తెలుగు నేలని ఏలాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీ ఫ్యాన్స్గా మాకు మస్తు బాధ అవుతున్నది అని చెప్పి ట్విట్టర్ పిట్టిలా ఓ తీరుగా వాళ్ళ పోస్తున్నాడు కళ్యాణ్ సార్ మీద. ఇక రామ్ గోపాల్ వర్మ మరి ఆ మాటలు పట్టుకొని పవన్ కళ్యాణ్ ఏమంటాడో ఏం కథో కానీ మరి చూడాలి. మరి ఇక భీమ్లా నాయక్ నట పాన్ ఇండియా చేయమంటుండు మరి చేస్తాడో చేయడో చూడాలి. గెలవాలన్న కసి ఉండాలి పంత ఉండాలి పట్టుదలు ఉండాలి. ఈ రఫేల్ నాడే లెక్క సాధించవచ్చు. 13 ఏళ్ల కింద చేసిండు మళ్ళీ ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ షిప్లో మళ్ళా కొట్టిండు చూడరు కప్పు. అగో గట్లు ఉండాలన్నట్టు 25 ఏళ్ల పొరగంతో పోటీ పడి కప్పు కొట్టేసరికి ప్రపంచం అంతా ఆశీర్వదుతున్నది. గింత కసితో ఉన్నాడే బ్రా ఆయన అని. ఇగో ఇవన్నట్టు ఇవాళ గ్రీన్ ప్లే సమర్పించు మాస్ మల్లన చుట్టూ పాడు బై వాక్ఫెట్ ఫిఫ్టర్ అండ్ మై డాక్టర్ ఫెయిన్ రిప్ క్రీమ్ చూస్తూనే ఉండేది. రేపు ఏడాది దాకా మీ టీవీపై మర్చిపోదు 8:30 కాదు రాత్రి 9:30.